वेलकम टू मै चैनल वीडियो एंटे अम्मवारिनी चाला चक्कगा चाला अंदंगा एला रेडी चेयालनेदि चूद्दामु। मुंदुगा वच्चेसि नेनु इक्कड सारी तीसुकुन्नानंडि। मीरु पट्टु सारी कानी वर्क सारी कानी लेक नार्मल प्लेन सारी कानी एदैना तीसुकोवच्चु। ए सारी तीसुकुन्ना कानी कोत्त सारी अयि उंडालन्नमाट। नेनु इक्कड वच्चेसि अंटे डबल लेयर लागा वच्चेटट्टु चूस्तुन्नानन्नमाट। सिंगल गा वेस्ते बागोदु अनेसि कोंचेम कुच्चुलु पैन किंद वस्ते बागुंटुंदि अनि నేను ఇలా శారీని ఆఫ్ లాగా ఫోల్డ్ చేసుకొని మనం ఎలా అయితే కుచ్చిలు వేసుకుంటామో అలా పెట్టుకోవాలండి। అయితే నేను ఇక్కడ సేఫ్టీ పిన్స్ యూస్ చేయట్లేదు। మనకి మామూలుగా బట్టలు ఎండేసేప్పుడు ఉంటాయి కదా, బట్టలు ఎండేయడానికి క్లిప్స్, ఆ క్లిప్స్ నే నేను యూస్ చేస్తున్నాను। సేఫ్టీ పిన్స్ అయితే చాలా పడతాయి, సో అందుకనేసి నేను యూస్ చేస్తున్నాను అన్నమాట। ఫ్రెండ్స్ నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు। ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి। పళ్ళు ఏదైతే ఉందో మనం నార్మల్గా ఎలా అయితే కుచ్చిళ్ళు వేసుకుంటామో అలానే పెట్టుకోవాలన్నమాట। అలా పెట్టుకొని ఇలా పిన్స్ అనేవి పెట్టుకోవాలి అడ్జస్ట్ చేసుకుంటూ। శారీ ఒకటే కట్టడం లేట్ అవుతుందండి, మిగతా అంతా అమ్మవారికి అలంకరణ అనేది చాలా క్విక్గా కంప్లీట్ అయిపోతుంది। జస్ట్ వితిన్ 5 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుందన్నమాట। ఇలా ఓవరాల్ శారీ అనేది ఉంటుంది। అమ్మవారికి శారీ కట్టేటప్పుడు కింద క్లాత్ కానీ సాపగానే వేసుకోండి, అలా వేసుకోవడం వల్ల కొంచెం కంఫర్ట్గా ఫీల్ అవుతారు, కింద కూడా ఆనదన్నమాట। నేను ఇక్కడ వచ్చేసి అమ్మవారికి కట్టడానికి ఒక గిన్నె అండ్ కలశం అనేది తీసుకున్నాను। మీరు కావాలంటే బిందె కూడా తీసుకోవచ్చు, మీ ఇంట్లో ఏదైతే అవైలబుల్గా ఉంటుందో అది కట్టుకోండి। నేను ఇక్కడ వచ్చేసి ఒక థ్రెడ్ అనేది కట్టుకున్నాను। ఇలా థ్రెడ్ అనేది బీరువాలో గాజులు పెట్టుకునేది వస్తుంది కదా, దాన్నైనా యూజ్ చేయొచ్చు లేదా ఒక స్టిక్ కానీ యూజ్ చేయొచ్చు అండి, ఒక హ్యాండ్స్ లాగా యూజ్ చేయొచ్చు అన్నమాట। ఇలా వేసుకోవడానికి కొంచెం ఫ్రీగా ఉంటుంది। సో నేను శారీ మొత్తాన్ని కూడా ఇలా ఈజీగా ర్యాప్ చేసుకున్నాను, మొత్తం కూడా కవర్ చేసేసుకోండి, ఇలా చాలా అందంగా రెడీ అవుతుంది సైడ్ నుంచి కాబట్టి ఇలా। సో నేను శారీ మొత్తం ఇలా కట్టేసుకున్నానండి, మీకు ఎలా అయితే అలంకరణ చేయాలని ఉంటుందో అలా చేసేసుకోండి, చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు। నేను ఇక్కడ బయట దొరికే ఫేస్ ఉంటుంది కదా, అమ్మవారి ఫేస్ అనేది కొనుక్కున్నాను, దానికే స్టోన్స్ వచ్చాయన్నమాట, దాని కింద బయట చైన్స్ కానీ వడ్డానం కానీ ఇవన్నీ బయట సపరేట్గా కొనుక్కున్నాను, అలాగే అమ్మవారికి జడ కూడా ఇలా పెట్టుకున్నానండి। మీకు పూజ చేసేటప్పుడు పూలు కూడా పెట్టుకోండి, చాలా బాగుంటుంది। సో ఇలా కుర్చీలు అనేవి చాలా వచ్చాయండి, చాలా బాగుంటుంది, ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి। నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు। నా ఓవరాల్గా అమ్మవారు అనేది ఇలా ఈజీగా ఒక 10 మినిట్స్లో మనం తయారు చేసేసుకోవచ్చు। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో।